Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యంత్రాంగం అటర్ ఫైల్, వారిపై వేటు ఖాయమే. ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల్లో కూడా పీఆర్సీ చిచ్చు రేగడంతోనే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందన్న వాదన వినిపిస్తోంది. ఉద్యోగులకు పోలీసులు పూర్తిగా సహకరించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు విజయవాడ ఎలా చేరుకున్నారన్న దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా మొదలుపెట్టారని తెలిసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా చలో విజయవాడకి అనుమతి లేదని చెప్పారు. విజయవాడకు నలువైపులా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేశారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులు క్రాంతి రాణాను కలిసి సహకరించాల్సిందిగా కోరినా ఆయన అంగీకరించలేదు. విజయవాడలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావడానికి ఉన్నతాధికారుల సహకారం కూడా ఉందని చెప్పారు. ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవులు రద్దు చేసినా ఇంతమంది ఉద్యోగులు ఎలా హాజరయ్యారనే దానిపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు తెలిసింది. అయితే విజయవాడలో ఉద్యోగులతో పాటు కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులకు కింది స్థాయి ఉద్యోగులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఫెయిల్యూర్పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పోలీసు ఉన్నతాధికారిపై వేటు పడడం ఖాయమని చెబుతున్నారు. విధులను వదిలిపెట్టి విజయవాడకు ఉపాధ్యాయులు ఉద్యోగులు తరలిరావడంపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఉందని తెలుస్తోంది. వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మొత్తం మీద బెజవాడ సంఘటన కొందరు ఉన్నతాధికారులపై వేటుపడే అవకాశం ఉందన్న టాక్ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఆ అధికారులు ఎవరన్నది 2-3 రోజుల్లో తేలనుంది.